ప్రభువైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో ఈ దినాన మనం దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి ప్రభు ఇచ్చిన ప్రశస్తమైన అవకాశం కొరకై ప్రభుని స్తుతిస్తూ ఉంటున్నాం. మనము దేవుని యొక్క వాక్యం దగ్గరికి తరచుగా రావడానికి మరి దేవుడు మనకి శ్రేష్టమైన కృపనిచ్చారు. కీర్తనకారుడు చెప్పాడు, దేవుడు తన వాక్యమును యాకోబునకు తెలియజేశాడని, ఈ విధంగా ఏ జనాంగానికి కూడా మరి ఇవ్వలేదని బైబిల్లో రాయబడి ఉన్నది. పాత నిబంధనలో ధర్మశాస్త్రము, నియమాలు ఇవన్నీ కూడా యూదులు పరం చేయబడ్డాయి. క్రొత్త నిబంధనలో యేసు ప్రభు ద్వారా వీటన్నిటిని మనం స్వతంత్రించుకోవడానికి దేవుడు మనకి యోగ్యతనిచ్చాడు. ఇస్రాయేలీలు కేవలం మరి పాత నిబంధన మాత్రమే వారు కలిగి ఉండేవారు. మనమైతే పాత నిబంధన, క్రొత్త నిబంధన కూడా సంపూర్ణమైనటువంటి బైబిల్ను కలిగి మనము వాక్యాన్ని ధ్యానం చేసి ఆధ్యాత్మికంగా బలపడడానికి దేవుడు మనకి శ్రేష్టమైన అవకాశం ఇచ్చారు. ఈ దినాన వాక్యంలో నుండి కొన్ని విషయాలని మనం జ్ఞాపకం చేసుకుందాం. బైబిల్ గ్రంథంలో నుండి యోహాను సువార్త నాలుగవ అధ్యాయం నాలుగవ వచనం నుండి కొన్ని వచనాలు నేను చదువుతుంటున్నాను. యోహాను సువార్త నాలుగవ అధ్యాయం నాలుగవ వచనం నుండి, ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చెను, గనుక యాకోబు తన కుమారుడైన యోసేపుకిచ్చిన భూమి దగ్గరనున్న సమరయలోని సుఖారను ఒక ఊరికి వచ్చెను. అక్కడ యాకోబు బావి ఉండెను, గనుక యేసు ప్రయాణము వలన అలసియున్న రీతినే ఆ బావి యొద్ద కూర్చుండేను. అప్పటికి ఇంచుమించు 12 గంటలయ్యెను. చిన్న ప్రార్థన చేసి మాటలు ధ్యానం చేద్దాం. ప్రేమ కలిగిన పరిశుద్ధమైన మా తండ్రి, మీ వాక్యములో నుండి అనేకమైన సంగతులు మేము ధ్యానించడానికి మీరు మా మనోనేతల తెరవు చేయండి. నాతోనూ మాతోనూ మీరు మాట్లాడండి. వినేవారికి మేలు కలుగునట్లుగా, క్షేమాభివృద్ధి కలుగునట్లుగా సహాయపడండి. మీ వాక్యాన్ని ఏ విధంగా ధ్యానించాలో మీ ఆత్మ సహాయము ద్వారా మాకు నడిపింపునిచ్చి శ్రేష్టమైన సంగతులు మేము ధ్యానించి నేర్చుకొని బలపడడానికి మీరు సహాయపడమని, ఈ కార్యక్రమాన్ని ఎవరైతే వీక్షిస్తూ నాయన తండ్రి మాటలు వింటూ ఉంటున్నారో వారికి వారి కుటుంబాలకి శుభాలు కలుగునట్లుగా సహాయపడమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనందరికీ బాగా సుపరిచితమైనటువంటి వాక్యం ఇది. కాస్త కోస్త బైబిల్ తెలిసిన వారికి, కొద్దిగా గొప్ప ప్రార్థనకు వెళ్ళేవారికి మరి ఈ భాగం అనేది బాగా పరిచయమైన భాగం. ఇది సమరయ స్త్రీని గురించిన ఈ విషయం అనేది బాగా పరిచయమైన భాగం. నేను ఇందులో నుండి మరికొన్ని సంగతులు మీ గమనంలోని తేవాలని నేను ఆశిస్తూ ఉంటున్నాను. బైబిల్ గ్రంథంలో యేసు ప్రభువారు సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చాను అనేటువంటి మాట వ్రాయబడి ఉన్నది. ఇక్కడ సమరయ అనేటువంటి పదాన్ని మనం చూస్తూ ఉంటే ఇది ఒక ప్రదేశంగా మనకు కనబడతా ఉంది. అక్కడ నివసించే వారిని సమరయులు అని అన్నారు. బైబిల్ గ్రంథంలో రాజుల మొదటి గ్రంథం 16వ అధ్యాయం బైబిల్ ఈ విధంగా చెప్తా ఉంది. రాజుల మొదటి గ్రంథం 16వ అధ్యాయం 24వ వచనం, అతడు షెమెరు నొద్ద షోమ్రోను కొండను 4 మణుగుల వెండికి కొనుక్కొని ఆ కొండ మీద పట్టణం ఒకటి కట్టించి ఆ కొండ యజమానుడైన షెమెరు అనునతని పేరును బట్టి తాను కట్టించిన పట్టణమునకు షోమ్రోను అను పేరు పెట్టెను అని రాయబడి ఉన్నది. షెమెరు అనేటువంటి వ్యక్తిని బట్టి షోమ్రోను అనే పేరు పెట్టారు. షోమ్రోను అంటే కింద ఫుట్నోట్లో ఒకటంకేసి సమరయ్య అని అన్నారు. అంటే షెమెరు అనే వ్యక్తిని బట్టి షోమ్రోను అనే పేరు వచ్చింది. షోమ్రోను అన్న సమరయ్య అన్న ఒకటే అర్థమని ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. ఈ విధంగా సమరయ్య అనే దానికి మూలము అనేది ఇలాగ ప్రారంభించబడింది. తర్వాత రాజుల రెండవ గ్రంథం 17వ అధ్యాయం 24వ వచనం, అష్షూరు రాజు బబులోను కూత అవ్వ హమాతు సెపర్వయీము అను దేశములలో నుండి జనులను రప్పించి ఇస్రాయేలు వారికి మారుగా షోమ్రోను పట్టణములలో ఉంచాను, గనుక వారు షోమ్రోను దేశమును స్వతంత్రించుకొని దాని పట్టణములలో కాపురము చేసిరి. అషూరీయులు ఇజ్రాయేలు ప్రాంతం మీదకి దాడి చేయడానికి వచ్చినప్పుడు వారు షోమ్రోను ఆ ప్రాంతం అంతటిని వారు స్వాధీనం చేసుకొని వారికి సంబంధించిన బబులోను కూత అవ్వ హమాతు సెపర్వయ్యము అనేటువంటి దేశాల్లో నుండి వచ్చినటువంటి జనుల్ని రప్పించి వారిని అక్కడ నివసింపజేశారు. కనుక ఆ ప్రదేశం అంతా మిశ్రిత జనాంగంగా ఉండిపోతూ వచ్చారు సమరయులు. సమరయులు అని అంటే వాళ్ళంతా మిశ్రిత జనాంగం. ఓ ప్రక్క యూదుల యొక్క సాంప్రదాయాలు ఉన్నాయి వారికి, మరి ఒక ప్రక్క అన్య సంబంధమైన సాంప్రదాయాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే అక్కడ ఉన్న యూదులతో ఇతర దేశాల నుంచి వచ్చిన వారు మిళితమైపోయారు కనుక
ఆ మిశ్రిత జనాంగం నివసించిన ప్రదేశాన్ని సమరయ అన్నారు. ఒకనొక సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారిని యూదులు దూషిస్తూ ఒక మాట ఇలా చెప్తూ వచ్చారు. వాళ్ళు ఏమన్నారు అని అంటే 8వ అధ్యాయం యోహాను సువార్త 8:48 8:48 యోహాను సువార్త. అందుకు యూదులు, నీవు సమరయుడవును దయ్యం పట్టిన వాడవును అని మేము చెప్పు మాట సరియే కదా అని ఆయనతో చెప్పారు. యూదులకి యేసు ప్రభు మీద చాలా ద్వేషం ఉంది. దానికి సరైన కారణం ఏమి లేదు. యేసు ప్రభువారు వారి యొక్క లోపాలు, వారి పాపాలని ఆయన ఎత్తి చూపి వారిని గద్దించడమే మరి వారికి బాధకి కారణమైంది. దాన్ని మనసులో పెట్టుకొని యేసు ప్రభుని ఎలా పడితే అలా మాట్లాడారు వాళ్ళు. వాళ్ళు దయ్యం పట్టిన వాడు నీవు అన్నారు. చాలా భయంకరమైన మాట. ఆ తర్వాత ఇంకేమన్నారు, నీవు సమరయుడవు అన్నారు. సమరయుడవు అనే మాట అది చాలా భయంకరమైన మాట. ఎందుకంటే సమరయులు మిశ్రిత జనాంగం కనుక యేసు ప్రభుని ఆ విధంగా దూషించినట్లుగా యూదులు మాట్లాడడం అనేది మనం చూడగలుగుతుంటున్నాం. అంటే యూదుల యొక్క దృష్టిలో సమరయులు అనేవాళ్ళు ఎంత నీచాతి నీచమైన వ్యక్తులుగా ఎంచబడ్డారో దానిని బట్టి మనకు అర్థమవుతా ఉన్నది. కనుక సమరయులు అని అంటే వారు మిశ్రిత జనాంగం అనేది అర్థమైంది. యూదుల దృష్టిలో వారు చాలా మరి నీచమైనటువంటి ప్రజలుగా వారు ఎంచబడ్డారు. అటువంటి మార్గమున ఆయన వెళ్ళవలసి వచ్చాను అనే మాట 4:4 చూస్తున్నాం. ఒకనొక సమయంలో యేసు ప్రభువారు మత్తయి సువార్త 10వ అధ్యాయంలో తన శిష్యులతో ఇలా చెప్పారు. మత్తయి సువార్త 10వ అధ్యాయం 5వ వచనం. యేసు, ఆ 12 మందిని పంపుచ్చు, వారిని చూచి వారికి ఆజ్ఞాపించినదేమనగా, మీరు అన్య జనుల దారిలోనికి వెళ్ళకుడి, సమరయుల ఏ పట్టణములోనైనను ప్రవేశింపకుడి, గాని ఇశ్రాయేలు వంశములోని నశించిన గొర్రెల యొద్దకే వెళ్ళుడి, వెళ్ళుచు పరలోక రాజ్యము సమీపించి ఉన్నదని ప్రకటించుడి. చూడండి, ఈ రోజుల్లో కొంతమంది క్రీస్తు విరోధులు, సువార్త విరోధులు, మరి వాళ్ళు ఈ మాటను తీసుకొని మీరు అన్య జనుల్లోని ఏ దారిలోనికి వెళ్ళవద్దని చెప్పాడు కదా, నశించిన గొర్రెల యొద్దకి అంటే ఇస్రాయేలీల యొద్దకే వెళ్ళమని చెప్పాడు కదా, మీరు క్రైస్తవులైన వారు ఇక్కడగా చెప్పాల్సింది ఇస్రాయేలీల దగ్గరికి వెళ్ళి చెప్పండి, బైబిల్లో ఇలాగ ఉన్నదని వారు మాట్లాడుతూ ఉంటున్నారు. కనుక ఇక్కడ యేసు ప్రభువు ఏమన్నారంటే, అన్య జనుల దారిలోనికి వెళ్ళకుడి, సమరయుల ఏ పట్టణములోనైనా మీరు ప్రవేశింపవద్దు, ఇస్రాయేలీల దగ్గరికే వెళ్ళండి అని చెప్పిన మాట వాస్తవమే అని చెప్పి, ఇక ఎన్నటికీ మీరు అన్య జనుల దారిలోనికి వెళ్ళవద్దు అని ఆయన పూర్తి కండిషన్ ఏం పెట్టలేదు. ఆయన ఇక్కడ సందర్భాన్ని బట్టి చెప్పాడు, ఈ దినాన లేక ఈ సమయంలో మీరు అన్య జనుల దారిలోనికి వెళ్ళవద్దు, ఇస్రాయేలీల దగ్గరికి వెళ్ళండి అని అన్నాడు. కానీ ఆ తర్వాత కొంతకాలం గడిచిన తర్వాత ఆయన తన శిష్యులను వెంటబెట్టుకొని సమరయ మార్గాన్ని వెళ్ళినట్టుగా బైబిల్లో మనం చూస్తూ ఉంటున్నాం. ఒకవేళ సమరయ మార్గంలో లేక అన్ని జనుల మధ్యకి ఎన్నటికీ వెళ్ళవద్దు, కేవలం ఇస్రాయేల్ మధ్య మాత్రమే మీరు వెళ్ళి చేయండి సేవ అని కనుక అని ఉన్నట్టయితే, యేసు ప్రభువు యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఆయన సమరయ ప్రాంతానికి వెళ్ళేవాడు కాడు ఆయన. కనుక ఇక్కడ 10వ అధ్యాయం మత్తయి సువార్తలో ఆ దినాన ఆ సమయమున మరి అప్పుడు మాత్రమే వారిని అన్ని జనుల దారిలోనికి వెళ్ళబోతే ఇస్రాయేల్ దగ్గరికి వెళ్ళండి అన్నాడు. కానీ యోహాను సువార్త 4వ అధ్యాయంలోకి వచ్చేసరికి ఆయన తన శిష్యులను వెంటబెట్టుకొని సమరయ మార్గంలోనికి వెళ్ళినట్టుగా మనం చూడగలుగుతుంటున్నాం. కనుక ఒక సమయంలో వెళ్ళవద్దు అన్నటువంటి ప్రభువే ఇంకొక సమయం వచ్చినప్పుడు ఆయనే వెంటబెట్టి తీసుకువెళ్ళిపోయినట్టుగా బైబిల్లో మనం చూస్తూ ఉంటున్నాం. ఉదాహరణకి యోహాను సువార్త 2వ అధ్యాయంలో యేసు తల్లి అయిన మరియా ప్రభు దగ్గరకు వచ్చి ఆ కానా వివాహంలో ద్రాక్షారసం అయిపోయిందని ఆమె చెప్పంగానే, అమ్మ నాతో నీకేం పని, నా సమయం ఇంకా రాలేదు అని చెప్పిన ప్రభువే శిష్యులు తన దగ్గరకు రాగానే వెంటనే 6 రాతి బాణలు నీళ్లతో నింపండి, ముంచి విందు ప్రధాన దగ్గర తీసుకెళ్ళండి అని చెప్పాడు. అంటే ప్రభువారు ఏ సమయంలో ఏం చేయాలో అదే చేసేవాడు, ఏ సమయంలో ఎక్కడికి వెళ్ళమన్నాడో అక్కడికే మనం వెళ్ళవలసిన వారం అయింటున్నాం. మత్తయి సువార్త 10వ అధ్యాయంలో సమరయుల మార్గంలోనికి వెళ్ళవద్దని చెప్పిన ప్రభువే యోహాను సువార్త 4వ అధ్యాయంలో సమరయ ప్రాంతంలోనికి తన శిష్యులను వెంటబెట్టుకొని తీసుకొని వెళ్ళినట్టుగా బైబిల్లో చూస్తున్నాం. ఆ తర్వాత తన శిష్యులతో చివరిగా ఆయన మార్కు సువార్త 16వ అధ్యాయంలో చెప్పాడు, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అని. కనుక ఆ విధంగానే యేసు ప్రభువారు సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చాను అనే మాట బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. వాస్తవంగా యూదులు సమరయుల మధ్య వారు ప్రవేశించరు, వారు సమరయులతో సాంగత్యం చేయరు, వారు సమరయుల యొక్క మార్గంలోనికి రారు వాళ్ళు.
కానీ యేసు ప్రభు యూదుడుగా పుట్టినా ఆయన దేవదేవుడై ఉండి దైవ స్వరూపం కలిగిన వాడై ఉండి భూమి మీద సంచరించాడు గనక ఆయన సమరయులు కూడా సువార్త ప్రకటించడానికి ఆయన వెళ్ళినట్టుగా బైబిల్లో మనం చూడగలం. యోహాను సువార్త 10వ అధ్యాయంలో యేసు ప్రభువారు ఆయన గొర్రెలు లేక కాపరి అనే ఉపమానం చెప్పినప్పుడు ఆయన ఇలా చెప్పాడు. యోహాను సువార్త 10వ అధ్యాయం 16వ వచనం, యోహాను సువార్త 10:16, ఈ దొడ్డివి కానీ వేరే గొర్రెలు నాకు కలవు. యేసు ప్రభు అంటున్నారు, ఈ దొడ్డివి కానీ వేరే గొర్రెలు నాకు కలవు, వాటిని కూడా నేను తోడుకొని రావలేను, అవి నా స్వరము వినును, అప్పుడు మంద ఒక్కటి గొర్రెల కాపరి ఒక్కడు అగును. చూడండి, ఈ దొడ్డివి కానీ అని అంటే ఇశ్రాయేలు వారు కానిటువంటి వారు కూడా ఇంకా ఆయనకు ఉన్నారు, వారు ఆయన స్వరం వింటారంట, వారిని ఆయన తీసుకొని రావాలంట, అప్పుడు మంద ఒకటి అవుతుందంట, వారందరికీ కాపరి ఒక్కడవుతాడంట. ఈ విషయాన్ని యేసు ప్రభువారు చెప్పారు. అందుకొరకే ఆయన సమరయ మార్గంలోనికి వెళ్ళవలసి వచ్చింది. ఎందుకంటే ఈ దొడ్డివి కానీ వేరే గొర్రెలు నాకున్నాయి, వాటిని నేను తోలుకొని రావాలి, అవి నా స్వరం వింటాయి అని చెప్పినట్టుగానే అటువంటి వ్యక్తుల కోసమై ఆయన సమరయ మార్గాన్ని వెళ్ళవలసి వచ్చినట్లుగా బైబిల్లో చూస్తూ ఉంటున్నాం. కానీ యోహాను సువార్త 4:4లో ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చాను గనుక యాకోబు తన కుమారుడైన యోసేపుకిచ్చిన భూమి దగ్గరనున్న సమరయలోని సుకారను ఒక ఊరికి వచ్చాను అని రాయబడి ఉన్నది. కనుక ఈ విషయము ఎంత క్లియర్గా రాయబడి ఉన్నది. సాధారణంగా మనం కొన్ని 100 సంవత్సరాల క్రితం రాయబడిన కొన్ని పుస్తకాలు కనుక చూస్తూ ఉంటే దానికి సరైనటువంటి ఆధారాలు అంటూ ఉండవు. ఒకనొక పట్టణంలో ఒకనొక వ్యక్తి ఒకనొక ప్రాంతానికి వెళ్ళి ఈ విధంగా రాయబడి ఉంటుంది. కానీ యేసు ప్రభుని గురించి ఎంత స్పష్టంగా ఈ వివరాలు రాయబడ్డాయి అంటే, యాకోబు తన కుమారుడైన యోసేపుకిచ్చిన భూమి దగ్గరనున్న సమరయ్యలోని షుకార అనేటువంటి ఊరికి ఆయన వచ్చినని ఇన్ఫర్మేషన్ అనేది చాలా క్లియర్గా రాయబడినట్టుగా మనం చూడగలం. కనుక ఇదంతా కూడా చరిత్ర, జరిగిన చరిత్ర గనక ఆ విషయం అనేది స్పష్టంగా రాయబడినట్టుగా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అక్కడ యాకోబు బావి ఉండెను అని రాయబడి ఉన్నది. కనుక ఆ సమరయ్యలోని సుకార అనేటువంటి ఊరికి దగ్గర యాకోబు బావి ఉన్నట్టుగా బైబిల్లో చూస్తూ ఉంటున్నాం. ఈ బావిని గురించి రెండు విషయాలు మనకు అర్థమవుతున్నాయి. ఒకటి, యాకోబు బావి అని అన్నాడు. రెండవది ఏమన్నారంటే 11వ వచనంలో, అప్పుడు ఆ స్త్రీ, అయ్యా ఈ బావి లోతైనది అని అన్నది. ఈ బావి లోతైనది. ఈ బావిని గురించి రెండు మాటలు రాయబడ్డాయి. ఒకటి యాకోబు బావి అని, రెండవది లోతైన బావి అని రాయబడి ఉన్నది. యాకోబు బావి అనంటే చాలా పురాతనమైనటువంటి బావి అని మనకు అర్థమైంది. ఎందుకంటే యేసు ప్రభు జీవించిన కాలానికి యాకోబు జీవించిన కాలానికి మధ్య కొన్ని 100,000 సంవత్సరాల వ్యవధి ఉన్నట్టుగా మనం అర్థం చేసుకోగలం. కనుక ఎప్పుడో యాకోబు, అబ్రహాం తర్వాత ఇస్సాకు, ఇస్సాకు తర్వాత యాకోబు, యాకోబు తర్వాత 12 గోత్రీకులు, ఆ తర్వాత ఐగుప్తుకు వెళ్ళడం, 400 సంవత్సరాలు బానిసత్వం, అక్కడి నుంచి మోషే నాయకత్వంలో బయటికి రావడం, ఆ తర్వాత 100 సంవత్సరాలు గడవడం అనేది జరిగింది. కనుక యేసు ప్రభుకి యాకోబుకి మధ్య కొన్ని 100 సంవత్సరాల వ్యవధి ఉన్నది. కనుక ఈ బావి చాలా పురాతనమైన బావి అనేది మనకు అర్థమవుతుంది. రెండవది, ఇది చాలా లోతైన బావి అనేది కూడా అర్థమవుతుంది. ఆమె అంటుంది కదా, ఈ బావి లోతైనది అనే మాట ఆ సమరయ స్త్రీ మాట్లాడడం అనేది మనం చూస్తూ ఉంటున్నాం. కనుక ఆ బావి దగ్గర యేసు ప్రభువారు ఆయన ఆకలితోనే అలసి ఉన్న రీతిని ఆ బావి దగ్గర కూర్చున్నాడు. శిష్యులు ఊరిలోనికి వెళ్ళారు ఆహారం తీసుకురావడానికి. అప్పుడు యేసు ప్రభు అక్కడే ఉన్నాడు. ఆయన సమరయ స్త్రీ కడవ తీసుకొని బావి దగ్గరకు రావడం గమనించాడు. ఆయన అన్నాడు, అమ్మా దాహమునకు నాకు నీళ్ళే ఉమ్మని యేసు ప్రభు అడిగారు. అప్పుడు ఆమె కొన్ని మాటలు ఈ విధంగా మాట్లాడుతూ ఉంది. ఏమంటా ఉన్నదనంటే బైబిల్లో మనం చూస్తున్నాం 9వ వచనంలో, ఆ సమరయ స్త్రీ, యూదుడవైన నీవు సమరయ స్త్రీనైన నన్ను దాహమునకిమ్మని ఎలాగ అడుగుచున్నావు అని ఆయనతో చెప్పింది. ఏలయనగా యూదులు సమరయులతో సాంగత్యం చేయరు. యూదులు సమరయులతో సాంగత్యం చేయరు. ఎందుకు చేయరు అని అంటే, సమరయులు అని అంటే యూదుల యొక్క దృష్టిలో నీచమైన వారు. యూదులు తమను తాము ఏమనుకుంటారంటే, ప్రపంచంలో ఉన్న వారందరికంటే కూడా మేమే గొప్పవారం, గొప్ప వంశం వారం అని వాళ్ళు అనుకుంటారు. వారికి ఉన్న అభిప్రాయం, యూదులకు వారికి ఉన్నటువంటి సాంప్రదాయాలను బట్టి చాలా అతిశయం ఉంటుంది, చాలా గర్వం ఉంటుంది. కనుక వారి యొక్క పితరులను బట్టి, వారికి ఉన్న స్వాస్థ్యాలను బట్టి, వారికి ఉన్న నిబంధనలను బట్టి, వారికి ఉన్న ధర్మశాస్త్రాన్ని బట్టి, నీతి నియమాలను బట్టి వారు చాలా అతిశయపడతూ ఉంటారు, చాలా అతిశయపడతూ ఉంటారు. అపొస్తలుడైన పౌలు
రోమీయులకు రాసిన పత్రికలు ఈ విషయాల గురించి మాట్లాడుతూ, ఓ మనుష్యుడా, నువ్వు దేనిని బట్టి అతిశయపడుతున్నావు అంటూ వారిని ప్రశ్నిస్తూ ఉంటాడు. యూదులను, వారికి ఉన్నటువంటి బాహ్య సంబంధమైన సాంప్రదాయాలను బట్టి, కట్టుబాట్లు నియమాలను బట్టి వారు బాగా అతిశయపడతారు. కానీ బైబిల్ చెప్తుంది ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారని బైబిల్లో రాయబడి ఉంది. రోమీయులకు రాసిన పత్రికల అపొస్తలుడైన పౌలు యూదులకు చాలా కఠినంగా ఆ మాటలు వ్రాయడం అనేది బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. అయితే యూదులు తమకున్న వాటిని బట్టి వారు బాగా అతిశయపడతారు, ఇతరులను చాలా నీచంగా వారు చూసేవారు. అందులో సమరయులు అని అంటే వారి దృష్టిలో చాలా హీనాతి హీనమైనటువంటి వ్యక్తులుగా వారు ఎంచేవారు. కనుక యూదులు సమరయులతో సాంగత్యము చేయరు అనే విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. కనుక యూదులు సమరయులతో సాంగత్యం చేయరు. కానీ 12 వచనంకి వచ్చేసరికి ఈ విధంగా రాయబడి ఉన్నది, తానును తన కుమారులను పశువులు ఈ బావి నీళ్లు త్రాగి మాకిచ్చిన మన తండ్రి అయిన యాకోబు కంటే నీవు గొప్పవాడవా అని ఆయనను అడిగాను. చూడండి, మీరు యూదులు, మేము సమరయులం, మీరు మేమిచ్చేవి త్రాగరు కదా, యూదులు సమరయులతో సాంగత్యం చేయరు కదా అన్నట్టుగా ఇక్కడ మనం ఆ మాటలు మనం చూస్తూ ఉంటున్నాం. కానీ ఆ మాట్లాడితే ఏమంటుందంటే మన తండ్రి అయిన యాకోబు అని మాట్లాడుతూ ఉంది. అంటే యూదులు వేరు, సమరయులు వేరు, కానీ వీరికి తండ్రి ఒక్కడేనంట. ఆ మాట చూడండి, మన తండ్రి అయిన యాకోబు కంటే నీవు గొప్పవాడవా. 12 వచనంలో ఆ మాట రాయబడి ఉన్నది. కనుక మీరు వేరు, మేము వేరు అన్నట్టు మాట్లాడుతుంది. కానీ ఆ తర్వాత మన తండ్రి అనేటువంటి మాట మాట్లాడడం అనేది మనం చూస్తూ ఉంటున్నాం. కనుక యూదులు వేరు, సమరయులు వేరు, కానీ వారికి తండ్రి ఒక్కడేనంట, ఆయన యాకోబు అంట. అంటే యాకోబు యొక్క సంతతి నుండి వీరందరూ కూడా వచ్చిన వారని, వీరిని గురించి, సమరయులు యూదులను గురించి ఈ విషయాలని మనం చూస్తున్నాం. ఈ మాట గురించి ఆలోచిస్తే ఈ సృష్టిలో ఉన్న వారందరికీ తండ్రి ఒక్కడే అని కూడా బైబిల్ చెప్తా ఉంది. ఒక మనుష్యుని నుండి మనమందరం కూడా వచ్చామని బైబిల్లో రాయబడి ఉన్నది. బైబిల్లో అపొస్తల కార్యాలు 17వ అధ్యాయం, అపొస్తల కార్యములు 17వ అధ్యాయం 26-27 వచనాలు, మరియు యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి. ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి అంటే భూమి మీద ఉన్న ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ ప్రాంతీయులైనా, ఎటువంటి వ్యక్తులైనా అందరూ కూడా ఒక మనుష్యుని నుండి వచ్చిన వారే. ఆయనే ఆదాము అనేటువంటి మొదటి మానవుడు. దేవుడు నేలను మట్టితో నరుని సృజించి వారి నాసికా రంధ్రాల్లో జీవవాయువును ఊది వారిని నరుడిగా సృజించి నువ్వు ఫలించు అని చెప్పిన మొట్టమొదటి మానవుడే ఆదాము. ఆదాము నుండి వచ్చిన వారే ఇప్పుడున్నటువంటి జనాంగం అంతా కూడా. అంతమాత్రమే కాదు, మనకి, లోకంలో ఉన్న అందరికీ ఆదాము కూడా తండ్రి ఉన్నాడు, ఆయన దేవుడని బైబిల్లో రాయబడి ఉన్నది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం, ఎఫెసీ పత్రిక 4:6, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే, ఆయన అందరికీ పైగా ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నాడు అన్న. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. కనుక ఈ సృష్టిలో ఉన్న వారందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే అనే మాట మనం చూస్తూ ఉంటే, సమరయులు వేరు, యూదులు వేరు, కానీ వారికి తండ్రి ఒక్కడే. అలాగని భూమి మీద ఉన్నటువంటి మరి ఏ భాష అయినా, ఏ ప్రాంతమైనా, ఏ జాతి వారైనా అందరికీ తండ్రి ఒక్కడే, ఆయనే సృష్టికర్త అని బైబిల్ గ్రంథం స్పష్టంగా ఈ సత్యాన్ని బోధిస్తూ ఉన్నది. కనుక ఆ మంటది యూదులు సమరయులతో సాంగత్యం చేయరు కదా అని మాట్లాడుతూ ఉన్నది. ఇలా అంటూ ఆమె అంటూ ఉండగా 10వ వచనంలో యేసు ప్రభు ఇలా చెప్పారు, యోహాను సువార్త 4:10 అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహమున కిమ్మని నిన్ను అడుగుచున్నవాడెవడో అదియు ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజలమిచ్చునని ఆమెతో చెప్పాను. చూడండి, ఆమెకు దేవుని వరమును గురించి తెలియదు, యేసుక్రీస్తుని గురించి తెలియదు. ఒకవేళ తెలిసినట్టయితే ఆమెయే ప్రభుని అడిగేది, జీవజలం నాకు కావాలి అని అడిగేది. కనుక దేవుని వరము అనేటువంటి మాట మనం చూస్తూ ఉంటే యేసుక్రీస్తు వారే దేవుని యొక్క వరమై ఉన్నారు. 9:15 చెప్పశక్యము కానీ ఆయన వరమును గురించి దేవునికి స్తోత్రం. చెప్పశక్యము కానీ ఆయన వరమును గురించి దేవునికి స్తోత్రం. చూడండి, ఇక్కడ వరము అనే మాట యేసు ప్రభుని గురించి వ్రాయబడి ఉన్నది. కనుక దేవుడు మానవునికి ఓ చెప్పలేనంత ఒక గొప్ప వరాన్ని ఇచ్చాడు. ఆ వరమే ప్రభు అయిన యేసుక్రీస్తు.
కనుక మనకి దేవుడు అంతకు మించిన ఇంక వరాన్ని ఏమి ఇవ్వగలడు? ఇంకా మన పాప ప్రాయశ్చిత్తం కొరకాయ తన ప్రియ కుమారుణ్ణి మన కొరకు ఒక వరంగా ఇచ్చాడు, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. కనుక యేసుక్రీస్తు మన కొరకు దానంగా చేయబడ్డాడు, ఒక వరంగా ఈ లోకానికి తీసుకొని రాబడ్డాడు. ఆ విషయాన్ని మనం గమనిస్తే మన కొరకు దేవుడిచ్చిన అద్భుతమైనటువంటి ఒక వరమే ప్రభు యేసుక్రీస్తు వారు అని మనం గమనించగలిగితే ఆయన మనం విడిచిపెట్టలేం, ఆయన మనం హత్తుకొని ఉండగలుగుతుంటున్నాం. కనుక ఈ దినాల్లో చాలామందికి యేసు ప్రభుని గురించిన స్పష్టమైన అవగాహన లేదు. అందుకనే వాళ్ళు దేవుడు మన కొరకు ఇచ్చిన అద్భుతమైన వరమైన యేసు ప్రభుని వారు గ్రహించలేని వారిగా ఉంటున్నారు, ఆయన్ని తృణీకరించే వారిగా ఉంటూ ఉంటున్నారు. కనుక ఇక్కడ ఆయన అంటున్నాడు కదా, నీవు దేవుని వరమును నాకు దాహమరకిమ్మని నిన్ను అడుగుచున్నవాడెవడో, అది నీవు ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజలమిచ్చును అని యేసు ప్రభువారు ఇక్కడ మాట్లాడడం అనేది మనం చూస్తాం. కనుక ఆయన కనుక ఎరిగి ఉన్నట్టయితే ఆయన జీవజలమిచ్చును అని రాయబడి ఉన్నది. చూడండి ఆమెమంటుంది, అయ్యా ఈ బావి చాలా పురాతనమైంది అని అంటుంది. ఇది యాకోబు బావి, ఇది చాలా లోతైన బావి అని మాట్లాడుతూ ఉంది. కానీ యేసు ప్రభు ఆమెకు జీవజలాన్ని ఇవ్వడానికి ఆయన వచ్చినట్టుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉంటున్నాం. నేటి దినాల్లో కూడా చాలామంది మా పద్ధతులు పురాతనమైనవండి, మా సాంప్రదాయాలు పురాతనమైనవండి, మా కట్టుబాట్లు పురాతనమైనవి, మేము అనుసరించేది చాలా పురాతనమైంది, మేమందరికంటే కూడా ముందున్నటువంటి దానిని మేము వెంబడిస్తూ ఉంటున్నాం, మా మతము లేక మా పరిస్థితులన్నీ కూడా చాలా పురాతనమైనవి అని చెప్పుకొని ఆశ్చర్యపడుతున్నారు. కానీ వారి యొక్క దప్పిక మాత్రం తీరట్లేదు. ఆ పురాతనమైన బావి ఆమె దాహాన్ని తీర్చలేకపోయింది. ఆ పురాతనమైన బావి, ఆ లోతైన బావి ఆమె యొక్క దాహాన్ని తీర్చలేకపోయింది. యేసు ప్రభు మాత్రమే జీవజలమిచ్చి ఆమె దాహాన్ని తీర్చగలిగాడు. కనుక నీవు ఎంత పురాతనమైనటువంటి మార్గంలో ఉన్నా, నువ్వు కలిగి ఉన్నది ఎంత పురాతనమైన మతమైనా, ఎంత పురాతనమైనటువంటి మార్గమైనా, ఎంత పురాతనమైన సాంప్రదాయాలైనా, అవేవీ కూడా నీ యొక్క దప్పికను పూర్తిగా తీర్చలేవు. ఆధ్యాత్మిక దాహముతో నువ్వు ఇంకా వెతుకులాడుతూ ఉంటే నువ్వు జీవజలముల ఓటైనా యేసయ్య దగ్గరకు రా. ఆయన నీ దప్పికను తీర్చగలడు, ఆయన నిన్ను తృప్తిపరచగలడు. ఆయన జీవ జలముల ఓట అని బైబిల్లో వ్రాయబడి ఉన్నది. కనుక ఆయన దేవుని వరము అని బైబిల్లో వ్రాయబడి ఉన్నది. ఆయన జీవ జలముల ఓట అని బైబిల్లో వ్రాయబడి ఉన్నది. ఆయన నీ ఆధ్యాత్మిక దప్పికను తీర్చగలిగిన వాడు అని బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉంటున్నాం. ఆ మాటలు ఎప్పుడైతే ఆయన చెప్పాడో ఆమె అంటది కదా, అయ్యా ఆ జీవ జలము నాకు ఇయ్యమని ఆమె అడగడం అనేది దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉంటున్నాం. కనుక యూదులకు కూడా చాలా పురాతనమైనటువంటి సాంప్రదాయాలు అనేవి ఉన్నాయి. వాళ్ళు అంటారు కదా, మా పితరుడైనటువంటి అబ్రహాము ఇలాగ మరి ప్రకటించలేక ప్రవర్తించాడు, మా ఆయన మా తండ్రి అని చెప్పారు, ఆశ్చర్యపడతారు. ఆ తర్వాత మా మోషే ఆయన మాకు మంచి నాయకుడు, ఆయన మాకు ఇటువంటి సాంప్రదాయాలన్నీ మాకు నియమించాడు, మోషే కంటే నువ్వు గొప్పవాడవా అన్నట్టుగా ప్రభుని గురించి మాట్లాడుతూ వచ్చారు. కనుక మోషే నియమించినటువంటి ధర్మశాస్త్రము వారికి రక్షణను కలుగు చేయలేకపోయింది. అది చాలా పురాతనమైందే, యేసు ప్రభు కంటే ముందే వచ్చింది, కానీ అది వారి రక్షణకు కారణం కాలేదు. ఎందుకనంటే బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉన్నది. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం ఈ విధంగా చెప్తా ఉంది. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 1-3 వచనాలు, ధర్మశాస్త్రము రాబోచున్న మేలుల ఛాయ గలదియే గాని ఆ వస్తువుల నిజస్వరూపము గలది కాదు. గనుక ఆ యాజకులు ఏటేటా ఎడతెగకుండా అర్పించు ఒక్కటే విధమైన బలులు వాటిని తెచ్చు వారికి ఎన్నడును సంపూర్ణ సిద్ధి కలుగ చేయ నేరవు. అలాగూ చేయగలిగిన ఎడల సేవించు వారొక్కసారే పరిశుద్ధపరచబడిన తరువాత వారి మనస్సాక్షికి పాప జ్ఞప్తి ఇకను ఉండదు, గనుక వాటిని అర్పించుట మానుదురు గదా. అయితే ఆ బలుడు అర్పించుడి చేత ఏటేటా పాపములు జ్ఞాపకమునకు వచ్చుచున్నవి అని రాయబడి ఉన్నది. పాత నిబంధనల వారు అర్పించిన బలులు, వారు చేసిన యజ్ఞాలు, యాగాలు, పూజలు, పురస్కారాలు ఇవేవి కూడా వారి పాపాన్ని పూర్తిగా తీసివేయలేకపోయినాయి. అవి పురాతనమైనవే, కానీ అవేవి కూడా వారి పాపాన్ని పరిహరించలేకపోయినాయి. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి ఆయన అందరి కొరకై నిత్యమైన బలిగా అర్పించడం ద్వారా ఆయన అన్నాడు కదా, ఇక ఎన్నటికీ మీ పాపములను జ్ఞాపకం చేసుకొనను అని చెప్పాడు ఆయన. కనుక మన పాపాలను సంపూర్ణంగా తీసివేయగలిగిన వాడు, మన ఆధ్యాత్మిక దాహాన్ని తీర్చగలిగిన వాడు, జీవజనముల ఓట దేవుని యొద్ద నుండి పంపబడిన వరము ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయనను మనం అంగీకరించడం ద్వారా మన జీవితాలు ధన్యకరంగా మారతాయని బైబిల్ గ్రంథంలో మనం నేర్చుకుంటున్నాం. ఈ విధంగా యేసు ప్రభువారు
ఆమెతో మాట్లాడుతూ ఉంటే, అయ్యా ఆ నీళ్లు నాకు ఇవ్వు అని అడిగింది. అప్పుడు ఆయన అన్నాడు, నీ పెనిమిటి ఎవరో చెప్పని. అయ్యా నాకు పెనిమిట్లు లేరనంటే, నీకు ఐదుగురు పెనిమిట్లుండ్రి, ఇప్పుడున్నవాడు నీవాడు కాడు అని యేసుప్రభువారు చెప్పారు. ఆమె జీవితం అంతా ఆయన మరి బట్టబయలు చేసినప్పుడు ఆమె కడవ విడిచి ఊరిలోనికి వెళ్ళి ఆమె ఆ ఊరిలో ఉన్న అనేక మందిని యేసుప్రభు దగ్గరికి తోడుకొని వచ్చింది. అంతకుముందు యేసుప్రభు వారు ఆమెతో మాట్లాడుతుంటున్నప్పుడు ఒక అద్భుతమైనటువంటి మాట ఆయన పలుకుతూ వచ్చాడు. నాలుగవ అధ్యాయం 20వ వచనం, మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించరు గాని ఆరాధింపవలసిన స్థలం యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో, అనగా యేసు ఆమెతో ఇట్లా, నేను అమ్మ ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమున ఈ పర్వతం మీదనైనా యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు, నా మాట నమ్ము, మీకు తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారము, రక్షణ యూదుల్లో నుండియే కలుగుచున్నది అని యేసుప్రభువారు మాట్లాడుతూ వచ్చారు. కనుక సమరయులు కూడా ఆరాధిస్తూ ఉంటున్నారు, కానీ తెలియని దానిని ఆరాధిస్తూ ఉంటున్నారు. యేసుప్రభు చెప్పారు, మీరు మీకు తెలియని దానిని ఆరాధిస్తున్నారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధిస్తూ ఉంటున్నాం. ఆరాధనలో కూడా తెలియని ఆరాధన ఉన్నది, తెలిసిన ఆరాధన. తెలియని ఆరాధన అంటే జీవము గల దేవుని కాకుండా వేరొక దాన్ని ఆరాధించడమే తెలియని ఆరాధన. తెలిసిన ఆరాధన అంటే జీవము గల దేవుణ్ణి ఆరాధించడమే తెలిసిన ఆరాధన. బైబిల్లో ఈ యోహాను సువార్త 4:22 తెలియని ఆరాధన అనే మాట వాడబడి ఉన్నది. మత్తయి సువార్త 15:9 మీరు వ్యర్థముగా ఆరాధిస్తూ ఉన్నారన్నాడు. అంటే వ్యర్థమైన ఆరాధన అనే మాట అక్కడ మనం చూడగలుగుతుంటున్నాం. కొలస్సీ పత్రిక 2:18 దేవదూతారాధన అనే మాట రాయబడి, దేవదూతారాధన. కనుక దేవుణ్ణి ఆరాధించడం కాదు, దేవదూతలను కూడా ఆరాధిస్తూ ఉంటున్నారు. దేవదూతలు సృష్టింపబడిన వారు, వారు సృష్టికర్తలు కాదు. కనుక మనము సృష్టికర్తను విడిచి సృష్టమును పూజిస్తే మనం అది తెలియని ఆరాధన అని చెప్పబడతా ఉంది. దేవదూత ఆరాధన అన్నాడు కొలసీ 2:18. ఇదే కొలసీ పత్రిక 2:23 స్వేచ్ఛారాధన అనే పదం వాడబడి, స్వేచ్ఛారాధన అని రాయబడి ఉన్నది. చూడండి, మనుషులు తమకి ఇష్టమైనట్టుగా ఆరాధించుకుంటూ వెళ్ళిపోయేవారు ఉన్నారు. దూతలు లేక సృష్టిని ఆరాధించేవారు ఉన్నారు, వ్యర్థమైన వాటిని ఆరాధించేవారు ఉన్నారు. తెలిసి తెలియకుండా ఆ చేసేటువంటి ఆరాధనలు ఉన్నాయి. కానీ బైబిల్ గ్రంథంలో మనం చూస్తుంటున్నాం, మేము మాకు తెలిసిన దానిని ఆరాధిస్తూ ఉంటున్నాం. ఎలా ఆరాధించాలో యేసుప్రభువారు 24వ వచనంలో చెప్పాడు, దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను అని రాయబడి ఉన్నది. ఈ విధంగా యేసుప్రభువారు ఆమెతో మాట్లాడినాక ఆమె అంటది, నేను క్రీస్తు అనబడిన మెస్సీయ వచ్చునని నేను ఎరుగుదును, ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియచేయునని చెప్పగా, యేసు నీతో మాట్లాడుచున్న నేనే ఆయననని ఆమెతో చెప్పాను. ఆమె ఊర్లోనికి వెళ్ళి, నేను మెస్సీ అని కనుగొన్నాను, నేను చేసినవన్నీ నాతో చెప్పినవన్నీ నేను కనుగొన్నాను, రమ్మని ఊర్లో వారికి చెప్పినప్పుడు వారు వచ్చి యేసు ప్రభు యొక్క మాటలు విన్న తర్వాత వాళ్ళు అన్న మాట ఏంటంటే, బైబిల్లో మనం చూస్తాం 4:41 ఆయన మాటలు వినినందున ఇంకను అనేకులు నమ్మి ఆ స్త్రీని చూచి, ఇక మీదట నీవు చెప్పిన మాటను బట్టి కాక మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నాం. అమ్మ నువ్వు చెప్పిన మాటలను బట్టి కాకుండా మేము వచ్చి మా అంతటి మేంగా తెలుసుకొని మేము ఎరిగినది ఏంటంటే ఈయన నిజముగా లోకరక్షకుడని. కనుక శేబదేశపు రాణి సొలొమోను దగ్గరకు రాకమునుపు కొంచెమే విన్నదంట. వచ్చిన తర్వాత ఆమంటది, నేను నా దేశమందు ఉండగా నిన్ను గూర్చి విన్నది కొంచెమే. కనుక వచ్చి చూసిన తర్వాత నిన్ను గురించి నేను తెలుసుకున్నది అధికంగా ఉన్నది అన్నట్టుగా, యేసు ప్రభుని గురించి మనకు తెలిసింది కొంచెమే. ఆయన దగ్గరకు వస్తే, ఆయన మాటలు వింటే, ఆయనతో సహవాసం చేస్తే, ఆయన గురించి తెలుసుకోవాల్సింది ఎంతో ఉన్నది అనే సత్యం మనకు అర్థమవుతుంది. అప్పుడు వాళ్ళు అంటున్నారు, ఈయన నిజముగా లోకరక్షకుడు అనే మాట బైబిల్లో రాయబడి ఉంది. యేసు ప్రభు ఎవరు అని అంటే లోకరక్షకుడు. ఆయన ఒక ప్రాంతాన్ని రక్షించడానికి కాదు, ఒక జాతి వారిని రక్షించడానికి కాదు, ఒక మత వారిని రక్షించడానికి కాదు, ఒక దేశాన్ని రక్షించడానికి కాదు, ప్రపంచమంతటిని రక్షించడానికి, అన్ని తరాల వారిని రక్షించడానికి లోకరక్షకుడుగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. కనుక యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి ఆయన అంగీకరించి ఆయన మార్గంలో నడిస్తే ఆయన నీ కూడా రక్షకుడిగా ఉండి జీవజలం ఇచ్చి ఆ వరాన్ని నీకు ఇచ్చి ఆయన నిన్ను తృప్తిపరచగలడని ప్రభునామలో జ్ఞాపకం చేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉంటున్నాను. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి,
ఈ మాటల ఫలింపులను తీసుకొని రండి. ఎంతమంది నీ పిల్లలు ఈ మాటలు విన్నారో వారి యొక్క ఆధ్యాత్మిక దప్పిక తీర్చబడినట్లుగా, జీవ జలముల ఓటైన నీ అద్దు కూర్చున్నట్లుగా నడిపించండి. నేను నీవు నిజముగా లోకరక్షకుడు అని వారు గ్రహించడానికి సహాయపడండి. అంత మాత్రమే కాదు నాయన, వ్యర్థమైనటువంటి వాటిని ఆరాధించక జీవముగలవాడువైన నిన్ను ఆరాధించినట్లుగా నీ కృప వారికి దయచేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాను. నాయన, మీరు కేవలం ఇశ్రాయేలీయుల కొరకు మాత్రమే కాదు అందరిని రక్షించడానికి లోకానికి వచ్చిన రక్షకుడు అని మిమ్మల్ని స్తుతిస్తూ ఉంటున్నాను. ఈ మాటల ఫలింపులను తీసుకొని రమ్మని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైస్ ది లార్డ్.